రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇంకా ఏర్పాటు చేయకుండా మరి ఇప్పటికీ 17 ఏళ్ళు పూర్తవుతుంది. మరి 17 ఏళ్ళ కాలంలో మరి జరగవలసినవన్నీ జరిగిపోయాయి. అదేవిధంగా మరి ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో, ఏవైతే అత్యాచారాలు ఉన్నాయో, మరి వీటన్నిటి మీద మరి ఒక కమిషన్కు వెళ్లేందుకు మరి యొక్క మార్గం ఎంతవరకు మూసుకుపోయింది, మరి ఎంతవరకు మరి దీని యొక్క ప్రభావాన్ని మరి ఆ యొక్క మరి సామాజిక వర్గానికి సంబంధించిన మరి కులస్తులు అనుభవిస్తున్నారు అన్న కారణాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించబోతున్నాం. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రామప్రసాద్ గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. బత్తుల రామప్రసాద్ గారు నమస్తే. రైట్. మరి వీరితో పాటుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ మేడిపల్లి సత్యం గారు ఉన్నారు ఫోన్లో. సత్యం గారు నమస్తే. రైట్ అండి. ముందుగా సత్యం గారు మరి మీ దగ్గర నుంచి ప్రారంభిద్దాం. మరి ఇప్పటికీ మరి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కాకుండా మరి దాదాపు 17 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 17 ఏళ్ళలో పరిస్థితి ఎలా ఉందంటారు అసలు? దురదృష్టవశాత్తు ఏంటంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దళితులు అంటే చిన్న చూపు ఉంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దళితులు అంటే చాలా చిన్న చూపు ఉంది. మనకు 2014 జూన్ 2వ తారీఖు నాడు స్టేట్ అపాయింట్ డేట్ ఫిక్స్ అయ్యి 3 సంవత్సరాల ఆనాడు కాలయాపన చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయకుండా. ఆ రోజు కూడా నేను ఒక గతంలో ఇక్కడ చొప్పదండ నియోజకవర్గంలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా ఇక్కడ అనేక మంది ఎస్సీ ఎస్టీల మీద దాడులు చూసి, అంతే విధంగా రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు, హత్యలు, హత్యలు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. దీనికి ఒక కమిషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ సమస్యలు వాళ్ళ గోడు కమిషన్ దృష్టికి తీసుకెళ్తే సత్వర న్యాయం జరుగుతుందని చెప్పి భావించి 2017 సంవత్సరంలో కూడా ఆనాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తక్షణమే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మిగతా 28 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థ ఉందో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాకుండా ఒక కుటుంబం యొక్క రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుంది. ఇది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేస్తే వాళ్ళ కొంతలో కొంతనే న్యాయం జరుగుతుందని ఆనాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి, అంటే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే 2017 దాకా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదు. నేను వేసిన పిల్ ద్వారా ఆనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేసిండ్రు. అది 3 సంవత్సరాల పాటు దాని పరిమితి పూర్తయి. మొన్నటి 2021 ఫిబ్రవరి కల్లా పూర్తయింది. ఇప్పుడు దాదాపు అది కూడా 10 ఏళ్ళు దాటిపోయినా కూడా మళ్ళీ కమిషన్ మళ్ళీ కూడా కొత్త చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సోయి లేకుండా పోతుంది. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు అంటే చాలా చిచ్చూపు. కనీసం మంత్రులుగా గుర్తించలేనటువంటి ఒక రాష్ట్రంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఇది మొదటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆనాడు దగా చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి, మొన్నటికి మొన్న ఈ 2-3 నెలల కిందట కూడా రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేస్తానని చెప్పి దాన్ని కూడా పూర్తిగా చేతులెత్తేసినటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి పాలనలో మన దళితులంతా మనుగుతున్నారు. ఇప్పటికి కూడా నేను ఒక్కటే చెప్తున్నా, ఈ గత 10 నెలల నుంచి వేల సంఖ్యలో వీళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పెండింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ హత్య కేసు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, వీళ్ళ మనం చూస్తున్నాం మన నల్గొండలో మరియమ్మ కేసు కావచ్చు, ఇంకా చాలా ఇంకా వెలుగులోకి రానటువంటి ఎన్నో కేసులు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. తక్షణం వాటి విచారణ కావాలంటే ఎస్సీ ఎస్టీలు ఒక హోప్ క్రియేట్ చేయాలంటే తక్షణం ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించాలని చెప్పి మొన్నటికి మొన్న కూడా హైకోర్టు నేను పిల్ వేసడం జరిగింది. ఆ హైకోర్టు కూడా మొట్టకాయలు వేస్తే ఏదైనా కనీసం హైకోర్టు మెట్లెక్క దాకా ఏ కమిషన్ గానీ లేకపోతే ఇలాంటి సంస్థలు మీరు కనీసం పిలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తొందరలో వేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక వేయకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బోన్లెక్కించే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్, ఓకేనండి. ఎస్ బతుల రామప్రసాద్ గారు, మరి పరిస్థితి ఎలా ఉందో మరి డాక్టర్ మేడిపల్లి సత్యం గారి యొక్క మాటల్లో విన్నాం. మరి అదేవిధంగా మరి 3 మొట్టికాయలు, మరి 6 సజెషన్స్ అనే విధంగా మరి హైకోర్టు కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద మరి చేసిన వ్యాఖ్యలు మరి జరుగుతున్నవి మరి ఈ క్రమంలో ఉంది. మరి ఇంతకాలం పాటు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం అంటే నియమించకపోవడం మరి దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు మనం? దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిపాలన సౌలభ్యం వెళ్తుంది, ఎస్సీ ఎస్టీలకు రక్షణ ఏర్పడుతుందని, అభివృద్ధి చెందామని మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చిన తర్వాత
ఈ రోజు 2021 వరకు వచ్చినాం అంటే 7 సంవత్సరాలు గడిచినప్పుడు ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల పట్ల పూర్తిగా అశ్రద్ధతో నిర్లక్ష్యంగా నిర్లక్ష్యవర్కరి అవలంబిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ననే సత్యం గారు అన్న చెప్పినట్లు 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవిస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ బైఫర్కేషన్ జరిగేసి ఆ ఉన్న కమిషన్లను వాటిని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉండే ఎప్పుడు 2014లోనే. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ను అడాప్ట్ చేసుకోవడానికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడానికి 2016 అంటే 2 సంవత్సరాల తర్వాత ఆ కమిషన్ తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ గా అడాప్ట్ చేసుకొని కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది 2 సంవత్సరాలు డిలే చేసింది. దాని తర్వాత కొన్ని అడాప్ట్ చేసుకున్నాం కదా, అడాప్ట్ చేసుకోగానే ఇమీడియట్ గా చేయాలి కదా. ఆ 2016 మార్చిలో అడాప్ట్ చేసుకున్న కమిషన్ కు ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయకుండా, చైర్మన్ ఏర్పాటు చేయకుండా 2018 వరకు నిర్లక్ష్యం చేశారు. 2018 మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఎంఎస్ శ్రీనివాస్ గారికి చైర్మన్షిప్ వేస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం. అంటే కమిషన్ అడాప్ట్ చేసుకోవడానికి 2 నెలలు, అడాప్ట్ చేసుకున్న కమిటీకి కమిటీ అయ్యడానికి 2 ఏళ్ళు. ఇప్పుడు ఆ 2 ఏళ్ళు కంప్లీట్ అయినాక ఆ 3 ఏళ్ల కాల పరిమితి ఒక కమిషన్ కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 10 నెలలు గడిచింది. అంటే పూర్తిగా ఎస్సీ ఎస్టీల రక్షణ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి అనాలి, ఈ రాష్ట్రంలో ఏకైక పవర్ గల వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి గారు. రైట్, రామప్రసాద్ గారు ఒకటి చెప్పండి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎస్సీ ఎస్టీల మీద మరి చిత్తశుద్ధి ఉందా లేదా అది క్లియర్ గా చెప్పండి. కరెక్ట్ పాయింట్, 100% లేదండి, 100% లేదు. ఇప్పుడు వీళ్ళు చేసిన పథకాలు అమలు చేసినట్టు దేవుడు ఎరుగు పక్కన పెడదాం. అరే ఉన్న చట్టాలని, పార్లమెంట్ లో అయిన చట్టాలని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైతే ఎట్లా చిత్తశుద్ధి నమ్ముతాం? 100% వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎస్సీలు వస్తుంటే పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో మమ్మలను, మా చట్టాలను మమ్మలను అవమానపరిచే రీతిగా ఉన్నట్టు. ఇప్పుడు 10 నెలలు గడిచింది, మరి ఇంతవరకు కూడా కాన్స్టిట్యూట్ చేయాలి అని హైకోర్టు మొట్టికా లేచి కూడా అక్టోబర్ లేచిరు. అక్టోబర్ 19 తారీఖు కేసు అయితే మళ్ళీ జనవరి 4కు కేసు పడ్డది. అంత లోపల మీరు కమిషన్ ఏర్పాటు చేసి వివరాలు ఇవ్వమని చెప్పింది. ఇంత చెప్పినా గానీ ఇంకా 4 తారీఖు అంటే 15 రోజులు ఉన్నది. మరి ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటిది? రైట్, ఇది ప్రభుత్వ బాధ్యత. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పాటు చేయకుండా, అంటే కమిషన్ ని నియమించకుండా మరి 10 నెలల పాటు తాత్సారం చేసిందంటే మరి సంఘ నాయకులుగా మీరేం చేస్తున్నారు? తప్పకుండా ఆరోగ్యం నుంచి ప్రశ్నిస్తున్నాము. ప్రతి 6 నెలలకు ఒకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అంటే ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు ఎవరికి లేదు. ప్రపంచం జగమెరిగిన సత్యం. ఆ ఉన్న సీఎంఓ ఆఫీస్ లో మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, చీఫ్ సెక్రటరీ సోమజ్ గారికి ఇస్తాము. అది విచిత్రం ఏంటంటే అపాయింటింగ్ అధారిటీ మొత్తం ముఖ్యమంత్రి కంట్రోల్ లో ఉంటే మేము ఇచ్చిన పిటిషన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా చైర్మన్ ప్రకటిస్తుంది? అది క్యాబినెట్ హోదా గల చైర్మన్షిప్. అటువంటి చైర్మన్షిప్ ను కన్సల్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ అపాయింట్ చేస్తాడా? అంటే ఎంత పూర్తిగా నిర్లక్ష్యం ఉందంటే ఆ ఉన్న రిప్రజెంటేషన్ లో అసలు గ్రౌండ్ ఏమున్నది, ఏం డిమాండ్ ఉన్నది అని కూడా చదవకుండా నిర్లక్ష్యాన్ని ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ 10 నెలల్లో దాదాపు 3 నుంచి 5 వేల పిటిషన్ రిప్రజెంటేషన్స్ బాధితుల పిటిషన్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే విచారణ చేసే అవకాశం లేదు కదా కమిటీ లేకుండా. అంటే నువ్వు చేయవు, చేయాల్సిన కమిషన్లను కూడా పని చేయకుండా ఈరోజు మనం కమిషన్ లేకుండా ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. దీనికి పరిణామాసం తొందరలో వాళ్ళు అనుభవించక తప్పది. ఎందుకంటే ఉన్న కమిషన్లను మీరు కాన్స్టిట్యూట్ చేయకుండా, మాకు రక్షణ కల్పించకుండా, మరియమ్మ లాంటి గతంలో మనం చాలాసార్లు సందర్భాలు అనుకున్నాం, గతంలో మిగతా సామాజిక వర్గాలు అట్రాసిటీ జరుగుతాయి, ఇప్పుడు మాకు రక్షించవలసిన పోలీస్ శాఖనే మా మీద అట్రాసిటీ చేసి భక్షకులుగా మారారు. మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎస్ఎస్టీ కమిషన్ ఉంటే మా కమిషన్ జరిగిపోతే ఆ పోలీస్ అధికారుల మీద ఏమైనా చర్యలు కానీ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఆ సందర్భం లేకుండా పోతుంది కదా. దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకుంటున్నాం. దళిత సంఘాలుగా, ఆదివ మాల సంఘంగా ఈ చట్టం మీద పూర్తి అవగాహనగా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి అనువను కూడా మేము పరిశీలిస్తూ ఉంటాం. ఇప్పుడే ఎస్సీ కమిషన్ వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం రిప్రజెంటేషన్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏమైనాయి, అంటే ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మరి మీరేమో
ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి అంటావు, 3 ఎకరాల భూమి అంటావు, దళిత బంధువు అంటావు, ఇంకేదో కథలు కథలు అంటావు. మరి ఈ నీ చేపించిన పథకాలు పక్కన పెడతా, పార్లమెంట్ లో అయిన చట్టాలు తూచా తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నది? ఇది చాలా చాలా అవమానకర రీతిలో ప్రభుత్వం వివరిస్తున్నది. దీన్ని పూర్తిగా ఖండించాల్సిందా? దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణలో రూపొందించాల్సిన బాధ్యత అన్ని సంఘాల మీద ఉందని నేను ఈ మన పాస్టర్ కి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. రైటర్ రామప్రసాద్ గారు, మరి ఒక సమస్యని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అంటే కేవలం వినతిపత్రాలు అందజేయడం వరకేనా, లేకపోతే ఒకవేళ దీనికి సంబంధించి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా, వీటి వల్ల ఫలితం ఎంతవరకు ఉందంటారు అసలు? అదే ఇప్పుడు సంఘాలుగా చేసే పరిస్థితులు ఏమున్నాయో మనం అన్ని చేసుకుంటూనే వస్తున్నాం. రిప్రజెంటేషన్ ఇవ్వడము, మంత్రి గారిని కలవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిని కలవలేము కదా సార్. దీంతో పాటు ఇప్పుడు మన సత్యమన్న పిలేసిండు, అన్న చెప్పాడు అసలు కమిషన్ అడాప్ట్ చేసుకొని కమిషన్ ఏర్పాటు చేయమన్నారు కూడా, ఫస్ట్ పీల్ కూడా అన్న వేసిందని ఇప్పుడే చెప్పాడు మనకి. దాంతో ఆ కమిషన్ టర్మ్ కంప్లీట్ అయింది. మళ్ళీ అంటే మేము ప్రతిదీ కూడా ఎస్సీ ఎస్టీల సమస్యలు అన్ని కూడా కోర్టు ద్వారా తెచ్చుకోవాలా? ప్రభుత్వం ఏం చేస్తున్నది, భారతదేశంలో అత్యధికంగా జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎస్సీ 25% ఉన్న జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీల రక్షణ గురించి ఉన్న కమిషన్ ఇంత నిర్లక్ష్యం చేయడం ఎంత అవమానకరం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కమిషన్ మీద కాదండి, పూర్తిగా ఎస్సీ ఎస్టీల మీద వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 2015 ఏదైతే అమెండ్మెంట్ అయిందో, స్టేట్ లెవెల్లో హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉండాలి, దానికి ముఖ్యమంత్రి చైర్మన్షిప్ ఉండాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు అయితే ఇంతవరకు కమిటీ కాన్స్టిట్యూట్ చేయలేదు. జనవరి జూలైలో 2 మాసాల్లో మీటింగ్ జరగాలి, అటువంటి మీటింగ్ జరగదు. జిల్లాలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉండాలి, ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. కాన్స్టిట్యూట్ అయినా 2 సంవత్సరాలకు ఒక మీటింగ్ అవుతుంది, 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగాలి. అది ఎంత నిర్లక్ష్యం ఇది? అటు మేము పోలీస్ స్టేషన్ కు పోతే మా ఫిర్యాదు స్వీకరించారు, స్వీకరించి ధర్నా చేయాలి. ఎఫ్ఐఆర్ చేయడానికి విచిత్రం అంటే తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయడానికి కూడా మేము ధర్నా చేసి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు. ఎంత అవమానకరం ఇది? పిఓ యాక్ట్ లో క్లియర్ గా బాధితుడు మౌలికంగా కానీ రాతపూర్వకం కానీ మీరు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి ఫీ ఆఫ్ కాస్ట్ ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా అందించమంటది. మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు, రిజిస్టర్ చేయరు. ఇది పై అధికారులు చేస్తే పూర్తిగా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని కమిషన్ పోదామంటే ఈరోజు కమిషన్ ఉండదు, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ 3 నెలలకు రివ్యూ అవుతుందంటే అది జరగదు, కొన్ని స్టేట్ హై పవర్ కమిటీ కాన్స్టిట్యూషన్ కి రివ్యూ అవుతుందంటే అది కాదు. అంటే ఎంత ప్రతిరూ కూడా ఇది ఇలాంటి నిర్లక్ష్యమే ఉంటుంది. మాకు ఎక్కడ రక్షణ ఉంటుంది? నువ్వు ఇచ్చే పథకాలను పక్కన పెట్టి నీ చట్టాలు అమలు చేయలేదు, నీ ఉద్యోగ మీరు ముఖ్యమంత్రికి అత్యధిక జీతం ఇస్తున్నామండి, మా రక్షణ కల్పించాల్సిన నీ బాధ్యతను మార్చేసి ఈరోజు ఇంత న్యాయంగా మా మీద వివక్ష చూపెట్టడం అనేది ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి వెంటనే 4 తారీఖు లోపల మీరు కాన్స్టిట్యూట్ చేయాలి, లేకుంటే దీన్ని తప్పకుండా ఉద్యమ కార్యాచరణ నాదే 4 తారీఖు నుంచి ప్రజా సంఘాలుగా ఎస్సీ ఎస్టీ సంఘాలుగా మానవ హక్కుల సంఘాలతో అన్నింటితో కలిపేసి ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం. రైట్ రామప్రసాద్ గారు, మరి ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా మరి దళిత బంధు లాంటి ఆ యొక్క పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు సో అమలు అవుతుందా లేదా అన్న విషయం రెండో విషయంగా పెడితే, మరి పాలాభిషేకాలు ఆ యొక్క నిర్వహించింది మరి మీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే, మరి వారికి పూలాభిషేకం నిర్వహించింది కూడా మరి మీ ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే, మరి మీలోనే సఖ్యత లేకపోతే సంయోగత లేకపోతే మరి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి సమర్థవంతంగా, మీరు ఎలా చేయించుకుంటారు పని? మీరు చెప్పింది నేను దాన్ని ఖండిస్తున్నా. ఏమైతే పాలాభిషేకం అంటే ఆ పథకం రాకముందే రెడీగా పాల ప్యాకెట్లు విజయ పాల ప్యాకెట్లు కొన్ని రెడీగా ఉండేటోళ్ళు కేవలం పింక్ కండ వేసుకునే టీఆర్ఎస్ ఎస్సీసీ వాళ్ళే సార్. ఎస్సీఎస్టీ సంఘాలుగా మేము అటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే మేము చాలా దగ్గరకని ప్రభుత్వ పాలన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా తెలుసు, అంతా కూడా టీఆర్ఎస్ కండవ వేసుకున్న నాయకులు. వాళ్ళ మీద చట్టం మీద అవగాహన ఉండదు, ఎస్సీ ఎస్టీల మీద భక్తి ఉండదు, అసలు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నది అనేది పట్టించుకున్న పాపన లేదు. మొత్తం 23 మంది ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉంటే ఒక్కరు కూడా లేచి మాట్లాడారు. మర్యాద అయితే ఏదో బట్టి మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడింది తప్ప మిగతా ఎస్సీ ఎస్టీస్ ప్రజాప్రతినిధులు లేరా? ఈడ మొత్తం కూడా ఈ పాల ప్యాకెట్ల వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రికి పార్టీలో ఉన్న ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ మిగతా వర్గాలే, అంటే టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళే చేస్తారు తప్ప
మేము సంఘాలుగా మేము చేసే పరిస్థితుల్లో నిజంగా కూడా నేను చేయాలంటే ప్రతి మీటింగ్ లో నేను ప్రతి డిబేట్ లో ఒకసారి అంటుంటా ఎక్కడైతే పాలాభిషేకం చేస్తున్నారో అదే స్థానంలో ఒక దళిత సంఘ నాయకునిగా యాక్టివిస్ట్ గా సంఘం తరపు నుంచి అసలు కారం పొడి కలిపిన నీళ్లతోనే అభిషేకం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ బాధ ఏంటిదో తెలవాలి, ఆ మంట ఏంటిదో తెలవాలి. మేము దళిత సంఘాలుగా వాళ్ళ పాలాభిషేకం చేయం, చేస్తే చూస్తే ఆ ఏది కారం పొడి చేసినా నీళ్లతో అభిషేకం చేస్తాం తప్ప ఎటువంటి చేసలేదు. రైట్ రామప్రసాద్ గారు, అంటే మరి నేను అడిగింది ఏంటంటే మరి పాల ప్యాకెట్ల గురించి కాదు. సో పాలాభిషేకం చేస్తున్నారు, అదేవిధంగా మరి పూలాభిషేకం చేస్తున్నారు, మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కదా, మరి వీరు వీరు చక్కెదగా లేరా? ఒకవేళ మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు బయటికి లుకలుకలు, ఆ నాయకులకి కనిపించడం లేదా? 10 నెలల పాటు మరి కమిషన్ ఇంకా ఎవరిని అక్కడ నియమించలేదు అంటూ కూడా. లేదు, నేను అదే అంటున్నాను. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఆ పార్టీ కండమ చేసుకుంటాడో వాళ్ళు ఎస్సీ ఎస్టీగా ఉండరు సార్, క్లియర్ గా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలకు ఎలక్ట్ అయిన వారు కూడా వాళ్ళ నియోజకవర్గం జరిగిన అట్రాసిటీ మీద మాట్లాడారు. ఇక నేను పేర్లు చెప్పుకుంటా పోతే టీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు అందరు కూడా వస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో. ప్రతి నియోజకవర్గంలో రిజర్వ్ నియోజకవర్గంలో ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు అంటే నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి అంటే సామాజిక సంఘానికి సంబంధించిన నాయకులా లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులుగా ఉన్నారా సామాజిక వర్గంలో? అదే అంటున్నా నేను, ఎప్పుడైతే రాజకీయ పార్టీలో చేరుతారో ఆయన అంతా కూడా కులాన్ని ఆయన వర్గాన్ని వాళ్ళ కుటుంబాన్ని అన్ని కూడా పక్కన పెట్టి ఆ పాలనా పార్టీలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అధినాధిత కుటుంబ సభ్యులకు ఏమైనా అయితే దండం అని మాట్లాడతాడు, ఇంకేదైనా అయితే మాట్లాడతాడు. కానీ నేను సొంత నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం మీద జరిగిన అట్రాసిటీ మీద ఆ ప్రజాప్రతినిధి మాట్లాడాడు. ఇది ఎంత అవమానకరం. మేము రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో మా సమస్యలను అటు అసెంబ్లీలో మాట్లాడాలని మేము అసెంబ్లీకి పంపిస్తే మా సమస్యల మీద మాట్లాడారు, వాళ్ళేందని మాకు కమ్యూనిటీ చేసేది. నిజంగా కూడా వాళ్ళ 1% కూడా వాళ్ళు ఏదైతే శాలరీ తీసుకుంటున్నారో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా శాలరీ తీసుకుంటున్నారో, 365 రోజుల్లో ఒక్క రోజు కూడా మా గురించి పనిచేస్తే ఎంతో అభివృద్ధి చేస్తాం. ఇటువంటి కమిషన్లు తూచాచాపక కూడా అమల్లోకి వచ్చేసి పనిచేస్తుంటాయి. వాళ్ళు పనిచేసే టైమే లేదు కదా, వాళ్ళకున్న రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లేకుంటే వాళ్ళ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఇవ్వాలని అంటే ధనాధన ప్రెస్ మీట్ పెడుతుంది. మీరు చూడండి, కేసీఆర్ కుటుంబాన్ని అంటే కేసీఆర్ వెల్మ సామాజిక వర్గంలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టారు? మా ఎస్ఎస్సీ సంఘాలను పోటీ పడి మరి పెడతారు. అదే నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధి వారి నియోజకవర్గంలో ఒక మానవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద 3rd degree ప్రయోగించి అన్యాయంగా కొడితే ఆ కేసు మీద ప్రజాప్రతినిధి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చెప్తున్నా, పేరు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పి నేను ఇంకా నన్ను అటువంటి వాళ్ళని మేము ఉచ్చరించడం కూడా మంచిది కాదని నేను వాళ్ళ పేరు చెప్తున్నాను. ఆ సమస్య మాట్లాడాడు, ఆ సమస్య మీద పరిష్కరించాడు, ఉల్టా ఆ బాధితుని కుటుంబం మీద ప్రెషర్ చేసి కాంప్రమైజ్ చేయమని చేస్తారు. ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఉందని మేము సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అవసరమైంది తెలంగాణలో. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిందో, బాబాసాహెబ్ చెప్పినట్టు పేదార్థి సొసైటీ చేయాలో ఒక్కరోజు ప్రవర్తించండి, ఒక్కరోజు మాట్లాడండి. అరే గంత ధైర్యం లేకుంటే ఏముంది? నేను అడ్మిషనల్ గా ఏమంటలే, నేను ఉన్న చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అడగండి. రాదు, మీరు పోయి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటారా, కేటీఆర్ గారి కాలు పట్టుకుంటారా, కవిత అమ్మ కాలు పట్టుకుంటారా, మాకు సంబంధం లేదు. నా సామాజిక వర్గం గురించి ఇట్లా జరుగుతున్న అన్యాయం మీద ఇంకో విషయం రామప్రసాద్ గారు, అంటే మరి మీరు ఓటు వేసి గెలిపించుకున్న నాయకులను మరి ఆ యొక్క ముఖ్యమంత్రులను మరి కాళ్ళు పట్టుకుని అడగవలసిన పరిస్థితి ఏర్పడింది అంటారా? ఇప్పుడు వాడా ప్రజాప్రతినిధులుగా లేరు సార్, ఆ పార్టీకి సేవకులుగా ఉన్నారు. మాకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ పోయి ముఖ్యమంత్రికి ఆ పార్టీకి సేవకులుగా మారారు. నేనేమంటున్నా, సేవకులు కూడా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం. వాళ్ళు ఏమున్నా కానీ కాళ్ళు మొక్కే పని చేసుకోవాలి, అదన్నా నీ బాధ్యత. నీ సామాజిక వర్గానికి నువ్వు న్యాయం చేయాలంటే నువ్వేం చేస్తావో, నీకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించి మీకు అసెంబ్లీకి పంపించడం ఎందుకు మా సమస్యల మీద మాట్లాడడానికి? అటువంటి సమస్యలు పక్క పెట్టేసి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా మీద మాట్లాడతాడు, ఇంకో ఫ్యామిలీ మీద జరుగుతూ మాట్లాడతాడు. నీ సొంత నియోజకవర్గం సొంత సామాజిక వర్గం మీద జరిగిన ఇష్యూ మీద అట్రాసిటీ మీద ఎందుకు మాట్లాడాడు? ఎక్కడ పోతున్నది తెలంగాణ రాష్ట్రం? ఏమైపోతారు 20% ఉన్న ఎస్సీ ఎస్టీలు?
మాకు మీరు మీరు రక్షణ కల్పించాల్సి మీ డ్యూటీయా, మీ డ్యూటీ మీరు చేయమనంటుందా? మీకు అదనంగా కోరికలు ఏం లేవు మా దగ్గర. రైట్ అండి. మరి మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కమిషన్లు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న క్రమంలో మరి ఈ 10 నెలల పాటు మరి ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి, ఎన్నో అత్యాచారాలు జరిగాయి. మరి వీరందరికీ మరి న్యాయం చేయవలసిన కమిషన్, మరి కమిషన్ స్థానంలో ఎవరు వ్యవహరించారు? మరి వారికి ఏమైనా న్యాయం జరిగిందా ఇంతవరకు ఈ మధ్య కాలంలో? ఏం జరుగుతుందండి, ఇప్పుడు పోలీసులకు మొత్తం అకౌంటబిలిటీ పోయింది, తెలంగాణ జవాబుదారీతనం లేదు, అడిగే కమిషన్ లాంటివి కమిషన్లు లేవు. ఇక వాళ్ళకి అడిగేటోళ్ళు ఉన్నారండి, అడిగేటో లేదు కాబట్టి అకౌంటబిలిటీ జవాబుదారీతనం లేదు కాబట్టి విచ్చలవిడిగా ఇంకా అట్రాసిటీలు పెరిగిపోయినాయి. చేసేవాళ్ళకి మంచి ధైర్యంగా చేస్తున్నాడు, ఎందుకంటే పోలీసుల సపోర్ట్ అటు పాలక పార్టీకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి 100% వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్న నవంబర్ 13వ తారీఖు రోజు జుక్కల్లో పక్కకే కామారెడ్డిలో జిల్లాలో జుక్కల్ మండల్లో ఉన్న ఒక గ్రామంలో 14 సంవత్సరాల పిల్లగాని మీద అక్కడ ఉన్న అగ్ర కులాల్లో పటేళ్లు దాడి చేస్తే పోయి కంప్లైంట్ చేసి ఇప్పటికి 40 రోజులు అవుతుంది, అంటే మార్చి 18న ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, 7 రోజులలో రిలీఫ్ అందించాల్సింది, రిలీఫ్ అందించలే. పాపం నిన్న వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఎస్ఎస్టీ కమిషన్కి వచ్చి ఉట్టిగా ఆడ ఫోటోలు దిగేసి ఆ సెక్రటరీకి ఇన్వాల్వ్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ఈ అంటే నిన్న జరిగిన సంఘటన చెప్తున్నాను, ఇంత అన్యాయంగా ఈరోజు మన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల రక్షణ గురించి మీరు ప్రకటన మానండి, చిత్తశుద్ధితో ఉన్న కమిషన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న వాటికి ఇమీడియట్ గా క్లియరెన్స్ ఇచ్చేసి మీరు ఆ బాధితులకు భరోసా కల్పించండి. దాంతోపాటు ఇప్పుడు నేనేమంటున్నానంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ లో అటు అడాప్ట్ చేసుకున్నారు, 2 కమిషన్ల విభజన చేసింది, ఎస్టీ కమిషన్ సపరేట్, ఎస్సీ కమిషన్ సపరేట్ ఉన్నది. దాని తర్వాత జాతీయ కమిషన్ లో కూడా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ సపరేట్ గా ఉన్నది. దీంట్లో కమిషన్ రన్నింగ్ లో ఉంది, అక్కడ కూడా కమిషన్ రన్నింగ్ లో ఉంది. దాంతో పాటు జాతీయ స్థాయిలో ఈ రోజే 11:00 ఒక హెల్ప్ లైన్ కూడా ఆన్లైన్ లో చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో జరుగుతున్న అట్రాసిటీని అంతా కూడా కేంద్రం పరిశీలించేలా కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ సంఘటన మీద ఒక హెల్ప్ లైన్ పెట్టేసి బాధితుల ద్వారా ఫిర్యాదు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చడానికి ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టింది. అంటే రాష్ట్రము దేశం అంతా కూడా, పక్క రాష్ట్రాల్లో దేశం అంతా కూడా అడ్వాన్స్ లో ఉంటే మన దగ్గర ఉన్న ఈ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయడం, అంటే ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ మాకు జరిగిన అన్యాయం మీద మేము అక్కడ హెల్ప్ లైన్ లో కంప్లైంట్ చేస్తే ఆ పోర్టల్లో ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వస్తే ఇమీడియట్ గా అది చేస్తారు. అంటే ఎంత అడ్వాన్స్ గా పోతున్నది. మరి ఇక్కడ రాష్ట్రం ఏమున్నది, మన రాష్ట్రంలో ఉన్న ఫిర్యాదు అక్కడ నుంచి బాధితులు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అక్కడ కమిషన్ లేదు. ఈ విధంగా చాలా అన్యాయంగా జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వం నిజంగా కూడా మీరు ప్రకటన మాని కమిషన్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే రాబోయే 2023 సాధారణ ఎన్నికల్లో మా సత్తా చూపమంటారా? తప్పకుండా. ఇప్పుడు రైట్ రామప్రసాద్ గారు, రైట్ ఒకసారి ప్రయత్నించండి. రైట్, మరి మొత్తానికి రాబోయే ఎన్నికల్లో మేము మరి సత్తా చూపింది కూడా సిద్ధంగా ఉన్నామంటూ మరి రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్న మరి బత్తుల రామప్రసాద్ గారు తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.